బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ 1.4 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలతో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ ప్రీ టికెట్ సేల్స్ ద్వారానే ఎక్సలెంట్ కలెక్షన్లతో జోరు చూపించింది. కాగా రిలీజ్ రోజుకు వచ్చేసరికి హైదరాబాద్ లో సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సిటీలలో కుమ్మేస్తుంది, కానీ విలేజెస్ లో మాత్రం బుకింగ్స్ యావరేజ్ గానే ఉన్నాయి. అదే టైంలో సీడేట్ లో కూడా ఓవరాల్ గా సినిమా బుకింగ్స్ ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ తో పోల్చితే చాలా తక్కువ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. ఆంధ్రాలో మాత్రం ఈస్ట్ వైజాగ్ లాంటి ఏరియాలలో ఎక్సలెంట్ బుకింగ్స్ తో జోరు చూపెడుతున్న ఈ సినిమా ఓవరాల్ గా టాక్ కూడా మిక్స్డ్ గానే ఉండటంతో తొలి రోజు ప్రీ బుకింగ్ సాలిడ్ గా ఉండటం హెల్ప్ అవ్వగా ప్రజెంట్ బుకింగ్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 30 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సినిమా సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో ఎక్సలెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకోవడంతో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 40 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ని సొంతం చేసుకుంది, కానీ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ కనుక సొంతం చేసుకుని ఉంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ కు మించి సినిమా వసూలను ఈజీగా దక్కించుకుని ఉండేది. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా ఇప్పుడు ఓవరాల్ గా ఇదే రేంజ్ లో వసూలను సాధిస్తుందా లేక ఇంతకన్నా ఎక్స్పెక్టేషన్స్ మించిపోయి వసూలను సొంతం చేసుకుంటుందో చూడాలి. అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్ వివరాలు వచ్చిన తర్వాత సినిమా ఎలాంటి వసూలను సాధించింది అన్నది అప్డేట్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.